హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన లక్షణ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, మీరు చూడడానికి అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి బ్యాంకులో రుణం తీసుకున్న వారికి రైతులకు అలర్ట్గా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణలో 25 లోపు ఉన్న 25,000 రూపాయల రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 50,000 లోపు ఉన్న రుణాలు అయితే మాఫీ చేయనుంది ఫ్రెండ్స్, చేస్తుంది. అయితే 1 లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి వచ్చే ఏడాది వడ్డీతో సహా రుణమాఫీ ఉంటుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అయితే ప్రకటించగా, కాగా 1 లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే లబ్ధాలు ఉంటారో వారికి 1 లక్షలోపు పంట రుణాలు అయితే మాఫీ చేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో 25 లోపు సో ఫ్రెండ్స్ చూడండి, అంతేకాకుండా త్వరలో 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా 15,412 మంది రైతుల ఖాతాల్లో 48.55 కోట్ల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పటి వరకు 110,107 మంది ఖాతాల్లో 323.86 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు ఫ్రెండ్స్. ఈ సందర్భంగా 50,000 లోపు ఉన్న ప్రతి రైతు రుణమాఫీ అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో 2 విడతల్లో 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆయన రైతులను రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. 1 లక్ష వరకు అయితే రుణమాఫీ చేస్తామని 2 విడతల్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో రైతును రాజు చేయడమే లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లక్ష్యమని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రతి వీడియో మీరు చూడడానికి అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.